సమస్యా పరిష్కారం. ఏంటి సమస్య పరిష్కారం? సమస్యలు లేని వాళ్ళంటూ ఉండరు దాదాపు, అంతే కదా? ఎవరన్నా ఉన్నారేడా సమస్యలు లేని వాళ్ళు? అంటే ఎందుకు ఉంటాయి ఎందుకు ఉండవు అని అంటే, సమస్యలు అనేటివి మనకు నేర్పించేటువంటి పుస్తకాలు. అంటే మనిషి సమస్యల ద్వారానే నేర్చుకుంటూ ఉంటాడు. మనం నేర్చుకోవాలి అని అంటే సమస్యలు తెచ్చుకోవాలి, గుర్తుపెట్టు. వాడికి సమస్యలు ఏవి లేవు అంటే ఇక వాడు నేర్చుకునేది లేదు, ఇక పాఠాలు లేవు వాడికి. మనం నేర్చుకుంటున్నాం కదా, నేర్చుకునేటప్పుడు ఏముంటాయి? సమస్యలే ఉంటాయి. ఇప్పుడు మ్యాథ్స్ బుక్ అనుకో, ఈ బుక్ అంతా ప్రాబ్లమ్సే అని అంటాడు పిల్లడు ఎక్కువ. అన్ని ప్రాబ్లమ్సే. ప్రతి ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి? సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే మనం గట్టిగా తయారవుతాం. మనం ఏం చేస్తాం తెలుసా? సమస్యని మనం క్రియేట్ చేసుకుంటాం, మనమే ప్రాబ్లం సృష్టించుకుంటాం. ఎందుకని? నేర్చుకోవాలి కాబట్టి, ఎదగాలి కాబట్టి. కానీ పరిష్కారం కోసం మాత్రం ఇంకొకరి దగ్గరికి వెళ్తాం. ఇది మనం చేసే పని. సమస్య సృష్టించుకున్నది నీవు, కానీ పరిష్కారం ఇంకొకరి దగ్గర, పూజారో ఆ వాస్తాయనో ఇంకొక ఆయనో ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తాం. తెలియక ఇంటికి తాళం ఉంది, తాళం బుర్ర దానికి చెవి, ఇవి రెండు ఒకే దగ్గర తయారవుతాయి, ఒకేసారి తయారవుతాయి, అంతే కదా? తాళం బుర్ర చెవి ఇంకొకటి తయారు చేయడు కదా. అంటే సమస్య ఎప్పుడు పుట్టిందో పరిష్కారం కూడా అప్పుడే పుట్టింది. రెండు ఒకేసారి ఉన్నాయి అక్కడ. అంటే సమస్య ఎక్కడ పుట్టింది? మన లోపల పుట్టింది. పరిష్కారం ఎక్కడుంది? మన లోపలే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే బయట అంతా ఎతకతా ఉన్నాం, దొరకడం పరిష్కారం, దొరకడం. కానీ మనం ఏం చేస్తాము? ధ్యానం చేసి చక్కగా ఆ సమస్య ఎక్కడుందో దానికి తగిన పరిష్కారం నాకు ఈ క్షణమే రావాలి అని కూర్చుంటే టక్కని మెరుపులాగా ఒక ఆలోచన వస్తుంది. ఆటోమేటిక్గా పరిష్కారం క్లియర్ అయిపోతుంది, ఈజీ క్లియర్ అయిపోతుంది. అంటే సమస్యను ఎవరైతే సృష్టించుకున్నారో పరిష్కారం కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఇది సత్యము. అంతేగాని మా ఇంట్లో ఇంట్లో గందరగోళంగా ఉందయ్యా అనని వాస్తాయని కడగబోతారు. అంటే వాళ్ళు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏమంటారు? సపోజ్ ఇంట్లో ఒక వ్యక్తికి ప్రాబ్లం బాగలేదు అనుకోండి, బాగలేదు, వాళ్ళు ఎక్కువ పూజలు వ్రతాలు ఇవి చేసేవాళ్ళు, వెంటనే నేరుగా పూజారి దగ్గరకు పోతారు. స్వామి, మా ఇంట్లో ఆయనకి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏం చేయమంటారు? ఆయన ఏమంటాడు? నృత్యం చేయ హోమం చేయాలంటాడు. నృత్యం చేయ హోమం, శభాష్, ఎంత ఖర్చు అవుతుంది? ఒక 20,000 ఖర్చు అవుతుంది రా అని చెప్పి చేయిస్తాడు. ఇదే పర్సన్, అదే వ్యక్తి వాస్తుని బాగా నమ్ముతుంది. వాస్తాయిన దగ్గరకు పోయింది, మా ఆయనకి బాగలేదు, ఏందో చూడు స్వామి కొంచెం అని చెప్పిపోతే ఆయన చేంజ్ చేస్తాడు, మా ఆ కిటికీ అక్కడ తీసేసి ఇక్కడ పెట్టండి అని, అంతే కదా? అదే ఇదే పర్సన్, సేమ్ ఆమె అనుకోండి, డాక్టర్ దగ్గరకు పోయింది, మా ఆయనకి బాగలేదు, ఈ విధంగా ఉంది ప్రాబ్లం అని, ఆయన స్కానింగ్లో అవి ఇవి తీసి ఈ ట్యాబ్లెట్ వాడు తగ్గిపోద్దాడు. అదే పర్సన్ ఒక మెడిటేటర్ దగ్గర, ధ్యానం మా దగ్గరకు వచ్చింది అనుకో, మన దగ్గరికి, మనం ఏం చెప్తాము? అమ్మ చక్కగా ధ్యానం చేసుకోండి, ఆయన కూడా వీలైతే ధ్యానం చేయించండి అని. అవునా కదా? అంటే ప్రాబ్లం ఒక్కటే, ప్రాబ్లం ఒక్కటే. అక్కడ బయట రకరకాల వాళ్ళు ఏం చెప్పారు? ఎవరు మందులు వాళ్ళు నమ్ముకుంటున్నారు, అంతే కదా? ఎవరు తగ్గది వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక ధ్యానాన్ని నమ్మిన వాళ్ళు ఆ ధ్యానం దగ్గర తీసుకున్న సలహా మేరకు పాటిస్తే తగ్గిపోతుంది. డాక్టర్ని నమ్మిన వాళ్ళు డాక్టర్ ఇచ్చే మందులు వాడితే తగ్గిపోతుంది. వాస్తుని నమ్మిన వాళ్ళు ఆ కిటికీని మార్చేస్తే తగ్గిపోతా ఉంది. అలాగే హోమాలు వ్రతాలు ఇవి నమ్మిన వాళ్ళు అవి చేస్తే తగ్గిపోతా ఉంది. ఎవరు ఏది చేస్తే తగ్గిపోతా ఉంది? మరి ఎక్కడుంది ఇది? ఆ వాస్తాయిలో ఏం లేదు, ఇంకా ఆ అందరిలో ఏం లేదు, బయట వాళ్ళు ఏం లేదు. మన విశ్వాసము, మన నమ్మకము, మన ఆలోచన, మన ఆలోచన. సో కాబట్టి సమస్య పరిష్కారం, మనకు ఎప్పుడు కూడా సమస్య కనిపిస్తుంటుంది కానీ పరిష్కారం కనపడదు. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, మనము సమస్య మీద దృష్టి పెడతాం కానీ పరిష్కారం మీద దృష్టి పెట్టాం. ఎంతసేపు మనకు ఆ సమస్య కనిపిస్తుంటుంది అంతే, కానీ పరిష్కారం మాత్రం కనపడదు. అందుకని పరిష్కారం దొరకదు మనం. ఒక్కసారి కళ్ళు మూసుకొని హాయిగా ఈ సమస్యకు తగిన పరిష్కారము నా అంతరాత్మ నుండి ఈ క్షణమే నాకు అందాలి అని కూర్చొని ఒక గంట ధ్యానం చేయండి. ప్రశాంతమైన మనసుతో కూర్చోండి. అది ఎంత పెద్ద జటిలమైన సమస్య అయినా సరే అద్భుతమైన పరిష్కారం మీకు దొరుకుతుంది, దొరుకుతుంది అంతే. వెరీ సింపుల్, వెరీ సింపుల్. కానీ ఈ చిన్న చిట్కా తెలియక చాలా మంది ఈ రకరకాలుగా చేస్తాం. జ్ఞానం లేనప్పుడు సమస్య, జ్ఞానం ఉన్నప్పుడు పరిష్కారం. అంటే సమస్య మనలో ఎందుకు వస్తుంది అని అంటే, మనకు జ్ఞానాన్ని అందించేదానికి అది వచ్చింది అక్కడ. సో దాని ద్వారా మనం ఏ జ్ఞానం అయితే పొందాలో, ఆ జ్ఞానం పొందినట్లయితే ఏమవుతుంది? ఆ సమస్య మళ్ళా మాయం, సమస్య మాయం. ఆ సమస్యకి థ్యాంక్స్ చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చే సమస్యలన్నిటికీ మీరు థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే మీ ద్వారా నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను, మీ ద్వారా చాలా పాఠాలు నేర్చుకున్నాను, నేను తెలుసుకున్నాను. ఇంట్లో డబ్బులు దండిగా ఉన్నది మూటలు మూటలు,
అప్పుడు బంధువులు అందరూ వస్తారు. అంటే ఎక్కడ సంపద కలుగు అక్కడ బంధువులు వచ్చు చెప్పారు కదా పెద్దవాళ్ళు. మన దగ్గర డబ్బులు లేకపోతే అంటే దీన్ని బట్టి మనం పాఠం నేర్చుకోవాలి. అంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు. అంటే నీ సమస్యల్లో నీకు దూరంగా వెళ్ళిపోయే వాళ్ళని నువ్వు ఎప్పుడు నమ్మకు. ఇది నువ్వు నేర్చుకున్న పాఠం. నీ సమస్యల్లో నీ దగ్గరుంటూ నీకు తోడుంటూ నిన్ను ముందుకు నడిపించే వాళ్ళని నువ్వు ఎప్పుడు నమ్మాలి. అంటే ప్రతి సమస్య మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనము ఎప్పుడైతే ఆ పాఠం నేర్చుకునేదానికి సిద్ధపడతామో అప్పుడు ఆ సమస్య ఉండదు, వెళ్ళిపోతుంది. ఆ పాఠం నేర్చుకునేదానికి మనం సిద్ధంగా లేము అని అంటే ఆ సమస్య మనతోనే ఉంటుంది. ఎందుకు వచ్చింది అంటే అది నేర్పించేదానికి వచ్చింది. నువ్వు నేర్చుకోనంటే ఓకే నేను ఉంటా, మీ ఇష్టం, మీరు ఎంతకాలం ఉండాలనుకుంటే ఉంచుకోండి. మీరు నేర్చుకునేదానికి సిద్ధపడితే ఎస్ అది వెళ్ళిపోతుంది అంతే, ఇక ఉండదు, ఆ సమస్య మాయం. సేత్ మాస్టర్ క్లియర్గా చెప్తారండి, మన ముందు ఉన్నటువంటివన్నీ కూడా సమస్యలు కానే కాదు, అన్ని సవాళ్లే అంటాడు ఆయన. ఇది చాలా ఉన్నతమైనటువంటి వాక్యం. అంటే సాధారణంగా మనిషికి ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటంటే సమస్య అంటే ఢీలా పడిపోతాడు, సవాల్ అంటే ఎదుర్కొంటాడు. అది ఎంత పెద్దదైనా ఒక సవాల్ అన్నాం అనుకో దాన్ని ఎదుర్కొంటా, కానీ అది ఏమైనా కానీ అదే ఒక సమస్య అనుకుంటే కుంగిపోతాడు. అందుకనే చెప్తాడు నీ ముందు ఉన్నటువంటివన్నీ సమస్యలు కాదు ఒక సవాళ్ళు అనుకోండి అంట. ప్రతిదీ కూడా ఒక సవాల్, సవాల్ అంటే దాన్ని ఎదుర్కోవాలి, మోటుకోవాలి. సో అంత దృఢంగా మనం తయారవుతాం, దృఢంగా తయారు. పత్రి గారు ఇటీవల ఒక మాట అన్నారు, సమస్యలు కష్టాలు బాధలు దుఃఖాలు = మోక్షం. అంటే ఎవరైతే ఈ నాలుగింటిని కోరుకుంటారో వాళ్ళు నా దగ్గరికి రండి, ఈ నాలుగు వద్దనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి అంటారు. అంటే ఎవరైతే వీటన్నిటినీ ఎదుర్కొంటారో వాళ్ళు త్వరగా మోక్షం పొందుతారు. అంతే, వెరీ సింపుల్. ఇవి ఏవి లేకుండా జీవితం లేదు. ఒక వ్యక్తి ఉన్నాడు, బా నేను ఈ భార్యతో ఏగలేను, పిల్లకాయలతో ఏగలేను, ఈ సంసారమే నాకు వద్దురా అని కండువ పైన వేసుకొని హాయిగా హిమాలయాలకు వెళ్ళిపోయాడు అనుకో, వాడికి జన్మలో మోక్షం రాదు. మోక్షం రాదు, ఎందుకు వస్తుంది? పెద్దవాళ్ళు ఎందుకని చెప్పారు? సంసారమే నిర్వాణం అన్నారు. నువ్వు సంసారంలోనే మోక్షం, నువ్వు ఎక్కడ పడేసుకున్నావో అక్కడే వెతుక్కో. అంతే కదా, ఇవన్నీ అద్భుతమైన వాక్యాలు ఇవి. కానీ మనం ఏం చేస్తున్నాము? పడేసుకున్నది ఒక దగ్గర, వెతికేది ఇంకొక దగ్గర. ఈ జన్మలో ఈ శరీరంతో భార్యని పిల్లల్ని ఒక సంసారము తెచ్చుకున్నాం, వీళ్ళందరినీ వదిలేసి నేను పారిపోతానంటే నై, నీకు మోక్షప్రాప్తి రాదు. ఎందుకని? వీళ్ళందరి దగ్గర పాఠాలు నేర్చుకోవాలి. భార్య దగ్గర తొడబెల్లం పెట్టించుకోవాలా, పిల్లవాడిని చెమ్మదెబ్బ కొట్టాలా, ఇంకొక కొడుకు దగ్గర కొట్టించుకోవాలా, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నేర్చుకోవడమే పాఠాలే. సో మనం ఈ పాఠాలన్నీ కంప్లీట్ చేసేదానికే ఈ భూమి మీదకి వచ్చాము. వాటిని మనం పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తేనే మనకు మోక్షప్రాప్తి కలుగుతుంది. తప్ప వాటిని గురి చూసి పారిపోతే, అంటే సమస్యలను చూసి మనం పారిపోతే మనకు ఎన్నాటికి పరిష్కారం దొరకదు, మన జన్మ ధన్యం కాదు. అందుకని సేత్ మాస్టర్ చెప్పేది సమస్యలు కాదు అన్ని సవాళ్ళు అనుకోండి, అప్పుడు ఆ సవాళ్ళు మీరు ఎదుర్కోండి. మీరు ఎంత పెద్ద సవాళ్ళు మీరు ఎదుర్కొంటే మీరు అంత దృఢంగా తయారు. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే మీరు ధ్యానం చేస్తే అది చాలా చిన్నదైపోతుంది. ధ్యానం చేయకపోతే చిన్న సమస్య కూడా పెద్దది కలిగి. ఎందుకని అలా జరుగుతుంది అని అంటే మన లోపల ధ్యాన శక్తి ఉంది, ధ్యాన శక్తి ఉంది. అప్పుడు అది ఎంత పెద్దదైనా మనకు చాలా సింపుల్గా జరిగిపోతుంది. మీ అనుదిన సమస్యలను పరిష్కరించుకునేటువంటి సకల సామర్థ్యాలు మీలోనే ఉన్నాయి. అంటే మీ రోజువారీ వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలను వీటిని పరిష్కరించేటువంటి శక్తి అది మీలోనే ఉంది. మీరు ఎక్కడ బయట వెతకాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవి మీకు పరిష్కారం అంతా కూడా హ్యాపీగా దొరుకుతుంది. మీ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారాన్ని మీరు మీకున్నటువంటి ఊహాశక్తితో కలలుగనండి అంటాడు ఆయన. అంటే సపోజ్ ఒక సమస్య ఉంది, దాన్ని తట్టుకోలేకపోతున్నాము, అప్పుడు ఏం కావాలి? ఆ సమస్యకి పరిష్కారం ఎలా ఉండాలనో దాన్ని చక్కగా మీరు లోపల ఊహించుకోండి, కలలుగనండి, ఆటోమేటిక్గా దానికి తగిన పరిష్కారం మీకు వచ్చి. మేము ఇప్పుడే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన చెప్తున్నాడు, మా అమ్మ నాతో ఉండాలని నేను ఎప్పటి నుంచో కలలుగంటున్నా, అంటే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నా, ఆమె నా దగ్గరకు రాలా. నేను ఇప్పుడు ఎప్పుడైతే ఈ ధ్యాన ప్రచారం చేయడం, ధ్యానంలో ఎక్కువ ఇన్వాల్వ్ కావడం కార్యక్రమాల్లో నేను ఎప్పుడైతే చేశానో, ఈరోజు మా అమ్మ నా దగ్గరకు వచ్చేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నా. అంటే ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాడు కానీ ఆయన లోపల శక్తి లేదు. సో ఎప్పుడైతే శక్తిని పుంజుకున్నాడో ఆటోమేటిక్గా ఏడన్నా సరే హ్యాపీగా పరిష్కారం వచ్చేస్తుంది. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే గుర్తుపెట్టుకోండి, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో దానికి పరిష్కారం అద్భుతంగా మనకు లభిస్తుంది. మనం ధ్యానం ఎందుకు చేయాలి అంటే మన లోపల శక్తిని నింపుకునేదానికి. శక్తిని నింపుకోకపోతే మన మాటలు మన ఆలోచనలన్నీ నెగిటివ్గా వచ్చేస్తుంటాయి, ఇంకేం లేదు.
వాడు అంటాడు కదా బస్ స్టాండ్ లో ఏమని బా మనం నెల్లూరుకి అనుకుంటే తిరుపతికే వస్తాయి ఆ బస్సులా ఇదే మాట్లాడుతూ ఉంటాం మనం గమనిస్తూ ఉంటాం వాడు పోవాల్సింది నెల్లూరుకి తిరుపతి ఏం పని అంతే కదా నీకు ఏం కావాలో దాన్ని ఆలోచించు నాకు ఇంకో 5 నిమిషాలు అద్భుతంగా బస్సు వస్తుంది అంతే నేను వెళ్తాను అనుకోవాలి కానీ వాడు ఎంతసేపు మాట్లాడే కొద్ది ఏమవుతుందంటే అదే జరుగుతుంది మనస్సుతో చూస్తే సమస్య అంతరాత్మతో చూస్తే పరిష్కారం అది అంటే మన మనస్సుతో మనం వాటిని చూస్తూ ఉంటాం మానవ మనస్సుతో అందువల్ల అది సమస్యగానే కనిపిస్తుంటుంది మనకు ఎప్పుడైతే మనం లోపలికి వెళ్ళి దాన్ని చూస్తామో దాని పరిష్కారం అక్కడ ఉంటుంది అంటే మనస్సు పరిధిని దాటి కొంచెం లోపలికి వెళ్తాం ఈ ధ్యానంలో మనం వెళ్ళినప్పుడు అక్కడ పరిష్కారం మనకు ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు బాగా గమనించండి ధ్యానం చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే టక్కన ఒక ఆలోచన వచ్చేస్తాం కీస్ పెట్టేస్తామో మర్చిపోతాం ఎక్కడ పెట్టామో తెలియదు ఎక్కడ పెట్టామో తెలియదు అంతే తెలియనప్పుడు ఆ గందరగోళమైన మనస్సుతో మనం ఎత్తికి గందరగోళం భార్య మీద కోపంతో పిల్లల మీద అబ్బా ఏడపడేసి ఉంటారు వీళ్ళు ఈ ఈ మనిషి మాటెందో అచ్చి అనేసి ఎదుగుతూ ఉంటే కనబడనే కనబడదు కనబడవు సో మనం ఏం చేయాలి ప్రశాంతంగా ఉండాలి కూల్గా ఆ రోజు వదిలేయండి కనబడలేదు వదిలేయండి మరుసటి రోజు అయినా సరే ప్రశాంతంగా ఎత్తుకు ఎతకండి వెళ్ళి చక్కగా కనిపిస్తారు అంటే మనం ఎక్కడ పెట్టాము అన్నది మనకు ఆలోచన రావాలి అని అంటే మిగతా ఆలోచనలన్నీ పోవాలి గుర్తుంచుకోండి ఈ మిగతా ఆలోచనలు ఎప్పుడైతే గందరగోళంలో ఉందో ఆలోచన బయట రాదు ఆ ఆలోచన రాదు బయట సో కాబట్టి ఎప్పుడైతే మనము ఆ మనస్సు పరిధిని దాటి మన అంతరాత్మ వైపు వెళతామో అప్పుడు అక్కడి నుంచి పరిష్కారం మనకు ఆటోమేటిక్గా వస్తుంది అందుకోసం ఈ సాధన మనం ఎప్పుడు కూడా మన యొక్క ఇన్నర్ అంటే అంతర్ప్రపంచం దీంతో కలిసి ఉండడం నేర్చుకోవాలి మన అంతరాత్మతో కలిసి ఉండడం మనం నేర్చుకోవాలి దానితో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి అంటే మన అంతరాత్మకి మనకు మధ్య ఆ మనస్సు అనేది ఒకటి ఉంది ఏముంది ఆ మనస్సు దాన్ని మనం తొలగించుకోవాలి తొలగించుకోవడం అంటే తీసి పడేయబడలేదు దాన్ని శుద్ధి చేసుకుంటే చాలు దాన్ని క్లీన్ చేసుకుంటే చాలు అప్పుడు మన అంతరాత్మతో మనం ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు అప్పుడు హ్యాపీగా మన అంతరాత్మ నుంచి వచ్చేటువంటి సందేశాలు ఒకటి మాటలు పరిష్కారాలు అన్నీ అక్కడి నుంచి మనకి హ్యాపీగా లభిస్తాయి ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం మనకు నచ్చకపోతే మనం ఏం చేస్తుంటామంటే ఆ ప్రపంచాన్ని మార్చేదానికి ప్రయత్నిస్తుంటాం అది రాంగ్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం మారాలి మన చుట్టూ ఉన్న ప్రపంచం మారకపోతే మనం మారాలి అంతేగాని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చేదానికి మనం ఎప్పుడు ప్రయత్నించకూడదు అది మన వల్ల కాదు మనం ఎప్పుడైతే మారుతామో ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మారుతారు మా ఇంట్లో నేను ఫస్ట్ నేనే ధ్యానంలోకి వచ్చాను మా ఇంట్లో అందరూ మాంసం తినేవాళ్ళు అందరూ మాంసాహారులు బాగా తినేవాళ్ళు నేను ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చానో సత్యం తెలుసుకున్నానో నేను శాకాహారిగా మారాలి అని అనుకున్నాను మారాను అయిపోయింది వెంటనే ఏం చేయాలి వాళ్ళందరినీ మార్చాలి వాళ్ళందరినీ మార్చాలంటే ఒకరి దగ్గరికి వెళ్ళి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నువ్వు మారు అంటే మారుతారు వాళ్ళ మారు నేను మారా నేను ఆలోచన పెట్టుకున్నా నా చుట్టూ ఉన్న ప్రపంచం అద్భుతంగా నాకు సహకరించా అని ఎప్పుడైతే నేను థాట్ పెట్టుకున్నానో చక్కగా నేను మారాను ఆటోమేటిక్గా వాళ్ళందరిలో మార్పు వచ్చేసి వాళ్ళందరూ కూడా శాకాహారులు సో కాబట్టి ఇక్కడ ఇంకొక మాట కూడా గుర్తుంచుకోండి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నువ్వు మార్చలేకపోతే నువ్వు మారు ఆటోమేటిక్గా నీ చుట్టూ ఉన్న ప్రపంచము మారిపోతుంది వెరీ సింపుల్ మన ఆలోచన ఇక్కడ మార్చుకోవాలి ఎంతసేపు నా భర్త నా మాట వినడయ్యా నా పిల్లకాయలు నా మాట వినరయ్యా వాళ్ళు వాళ్ళు అంతే వాళ్ళు 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 మారరు అని ఎప్పుడైతే అనుకుంటున్నామో వాళ్ళలో మార్పు రానే రాదు ఎస్ నేను మారాను నా చుట్టూ ఉన్న వాళ్ళంతా అద్భుతంగా నాకు సహకరిస్తారు ఇట్లే ఉండాలి అంతే నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు అద్భుతంగా సహకరిస్తారు అని ఎప్పుడైతే మనం ఆలోచన పెట్టుకుంటామో ఆటోమేటిక్గా వాళ్ళలో మార్పు వస్తుంది మార్పు వస్తుంది మిమ్మల్ని మీరు ఎప్పుడు తిరస్కరించుకుంటూ ఉంటే ఈ విశ్వం మీ మీద ప్రేమను చూపించమంటే ఎలా ఎలా చూపిస్తుంది చెప్పండి భగవంతుడు మన మీద ప్రేమను చూపించాలి అని అంటే ఫస్ట్ మనల్ని మనం ఒప్పుకోవాలి మనల్ని మనం అంగీకరించాలి మన యూట్యూబ్ ఛానల్లో అంగీకరించండి అన్నీ మారుతాయి అనే ఒక వీడియో ఉంది అంగీకరించండి అన్నీ మారుతాయి అది చూడండి చక్కగా అంటే మనల్ని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు భగవంతుడు కూడా మన వైపు చూస్తాడు ఆటోమేటిక్గా మిగతావన్నీ ఆటోమేటిక్గా మారుతాయి